ఎవరు? ఎవరమ్మా? నేను. నువ్వా అమ్మా? అన్నపూర్ణమ్మ గారు మేనగాళ్ళవా? అవునండి. అయ్యో తల్లి, ఇట్టగే నిలబడిపోయామే, లోపలికి రా అమ్మా. ఏం చిట్టొచ్చా? అబ్బే ఏం లేదండి. గాజులు 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 కావాలా? గాజులు కావాలంటే నువ్వు రావాలా అమ్మా. కాగితో కబురెడితే మా అబ్బాయి తీసుకురాడు. ఒరే కిష్ట, కిష్ట ఎవరొచ్చారో చూడరా. అయి బాబు, రాధమ్మ గారా, ఇట్టా వచ్చారేంటి? నిలబడి ఉన్నారే, కూర్చోండి కూర్చోండి. ఆగండి. ఉన్నాను ఉన్నాను. ఇది కాదు. ఆగండి ఆగండి. కూర్చోండి. ఒరే కిష్టయ్య, కిష్టయ్య ఏడమ్మా ఇడు ఇక్కడ కూర్చోండి. ఏంట్రా ఇదంతా? ఇంత సామాన్ తెచ్చి బయట పడేస్తుందా? అది కాదమ్మా, రాధమ్మ గారు కూర్చోడానికి. మీ అమ్మ పక్కన కూర్చుంటాండి. మా అమ్మ మా తల్లి. ఏంటమ్మా ఇట్టొచ్చా? అసలు ఏం సంగతి? అది మరేం లేదండి, రేపు శుక్రవారం నాటికి కొత్త గాజులు కావాలని చెప్పాం. కిష్టయ్య తెస్తానన్నాడు కానీ ఈ రోజు వరకు రాలేదు. ఏంటి, శుక్రవారం నాడు గాజులు తెమ్మన్నారా? ఎప్పుడు చెప్పారు? వారం రోజుల క్రితం నువ్వు వచ్చినప్పుడు చెప్పలేదు మా పిన్నికి తెల్లవి నా కెరటివి కావాలని? అదేటది, అసలు 10 రోజులుగా నేను నాడు పక్కకే రాలేదు. రాలేదు? లేదు. రే, అయితే అమ్మాయి అబద్ధం చెప్తుందంటావా? నువ్వే మర్చిపోయి అంటావు మచ్చి మరుపుతాను నాకు. అది కాదమ్మా, రాధమ్మ గారు నాకేమి చెప్పందే, నేను ఆవిడ కనపడే లేదు. కనపడలేదు, అందుకే వచ్చాను. రే ఎందుకురా అట్ట బిక్కముఖం వేస్తూ చూస్తావు? లోపలికి వెళ్ళి అమ్మాయి కాసిన పాలు పట్టరా. చూడమ్మా, ఇక నుంచి నీకు ఏం కావాల్సి వచ్చినా నాతో చెప్పమ్మా, అన్ని నేను చూసుకుంటాగా. ఆడొట్టి మతి మరిపోడు. అయితే మీ అబ్బాయితో విషయం చెప్పండి. ఏంటమ్మా అది? నేను తనకంటే చిన్నదానేనా? నన్ను అండి అని పిలిస్తే నాకు ఆయుక్షణం కదూ. అవును, అలా పిలవద్దని చెప్పండి. ఒరే కిష్టయ్య, ఏంటన్నావా అమ్మాయి ఏమంటుందో? మా ఆవు పాలు చాలా తీయగా ఉంటాయి, తీసుకోండి. చూసారా చూసారా అండి అంటున్నాడు. ఒరే నాయన, అమ్మాయి అంత ఇదిగా చెప్తుంటే అండి ఏంట్రా? పాలు తీసుకో. వెళ్ళిస్తానండి, వస్తాను. రే చిన్నపిల్ల ఒంటికి వెళ్తుంటే చూస్తా నిలబడతానే, ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టాపు. సంజయ్ మందాన్. ఎవరామే? ఆ పడమట కలిసిపోయే పడుచు పిల్ల. నీ కవిత్వం కూడా వచ్చే వస్తూ వస్తూ ఉంది ఇప్పుడిప్పుడే. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తే బాగుంది. అమ్మో నాకు భయం. నేనున్నానుగా సాయం.